దేవుని వాక్యాన్ని వినడానికి దేవునిని ఆరాధించడానికి చేరువొచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునిని దుఃఖపరచుచున్నావా దేవునిని దుఃఖపరచుచున్నావా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవునిని దుఃఖపరచుచున్నావా? ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనందరికీ తండ్రి. మనం ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి అని ఆయనను ఎన్నో విషయాలు అడుగుతుంటాం. పరలోకమందున్న దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు మనకు జన్మనిచ్చిన తండ్రి. ఆ తండ్రి తన పిల్లలైన మన కొరకు ఎన్నో ఆలోచనలు చేశాడండి, మన అవసరాలు తీర్చడం కోసం, మన ఆనందం కోసం ఆయన కష్టపడి ఈ ప్రకృతిలో లెక్క పెట్టలేనన్ని వస్తువులను మన కొరకు చేశాడు. ఈ ప్రకృతి అంతా ఎవరి కొరకు అంటే ఇది మన కొరకే. ఈ ప్రకృతిలో ఉన్న ఏది కూడా, ఏ చిన్న వస్తువైనా అది మన కొరకు కాదు. జాగ్రత్త వినండి, ప్రకృతిలో ఉన్న ఏ వస్తువైనా దేవుని కొరకు దేవుడు చేయలేదు, మన కొరకే దేవుడు చేశాడు. మన కొరకు, మన ఆనందం కొరకు, మనం ఈ లోకంలో బ్రతకటం కొరకే చేశాడు. ఆకాశాన్ని చూడండి, ఆకాశంలో ఎన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, ఆకాశము అందున్న వస్తువులు, భూమి భూమి మీద ఉన్న వస్తువులు, సముద్రము సముద్రములో ఉన్న వస్తువులు, ఇవన్నీ కూడా దేవుడు మన కోసం, మన సంతోషం కోసం చేసినవే, మనం బ్రతకటం కోసం. మన సంతోషం కోసం ఇంత కష్టపడిన దేవుణ్ణి మనము దుఃఖపరుస్తున్నామా? ఆలోచించండి, పిల్లలను కన్న తర్వాత తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల సంతోషం కోసం ఎన్నో ఆట వస్తువులు, ఎన్నో బొమ్మలు తెచ్చిస్తారండి. చిన్న వయసులో పిల్లలు ఉన్నప్పుడు పిల్లల యొక్క ఆనందం కోసం, సంతోషం కోసం తల్లిదండ్రులు కష్టపడి దాచుకున్న ధనాన్ని ఖర్చు పెట్టి బొమ్మలు తీసుకొస్తారు, ఆట వస్తువులు తీసుకొస్తారు. అవి చూడగానే పిల్లల్లో ఎంత ఆనందం అండి. మా నాన్న ఈరోజు నా కోసం కారు తెచ్చాడు, మా నాన్న నా కొరకు విమానం తెచ్చాడు, మా నాన్న నా కొరకు తుపాకీ తెచ్చాడు, ఇలా ఎన్నో వస్తువులను చూసిన పిల్లలు ఎంత ఆనందిస్తారండి. వాళ్ళకి ఆనందం మాత్రమే తెలుసు, ఆనందించడమే తెలుసు, కానీ ఈ వస్తువులు తీసుకురావడం వెనక తండ్రి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం పిల్లలకి తెలియదు. ఆ బొమ్మలు చూసుకుంటూ మురిసిపోతారే తప్ప దాని వెనక తండ్రి కష్టం ఆ పిల్లలకు తెలియదు, అంత జ్ఞానం లేదు వాళ్ళకి. ఈరోజు చాలామంది దేవుడు కష్టపడి ఇచ్చిన వస్తువులను అనుభవిస్తున్నారు, దేవుడు కష్టపడి చేసిన వాటిని చూసి ఆనందిస్తున్నారు, కానీ ఆనందపడుతున్నారే కానీ దాని వెనక దేవుని కష్టం మనిషికి తెలియలేదండి. కొన్ని కొన్ని ప్రాంతాలు వెళితేనండి ఎంత ఆనందం కలుగుతుందో, పొంగుతున్న సముద్రాన్ని చూసి ఎంత ఆనందపడుతుంటారు, ప్రత్యేకంగా ఆనందించడానికి ఆ ప్రాంతాలకు వెళుతుంటారు. ఎత్తైన పర్వతాలను చూసి ఎంత ఆనందిస్తాం, లోతైన ప్రదేశాలను చూసి ఎంత ఆనందిస్తాం, అందమైన ఎడారులు చూసి ఎంత ఆనందిస్తాం, ఏమంటే మనకిష్టమైన ఆహార వస్తువులు చూసి మనం ఎంత ఆనందిస్తాం. ఇవన్నీ దేవుడు చేసినవి మన ఆనందం కోసం. ఎన్ని చేశాడండి ఆయన మన ఆనందం కోసం, ఎన్నో రకాల ఆహార వస్తువులు పెట్టాడు మన ఆనందం కోసం. మనకు ఏమండి పిల్లల్ని ఇస్తున్నాడు ఆయన, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, కుటుంబంలో పిల్లల్నిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఆరోగ్యం సరిగా లేకపోతే బాగు చేసి నీకు స్వస్థతనిచ్చి మరలా ఆనందాన్నిచ్చాడు. ఇలాంటి కార్యాలన్నీ చేసినటువంటి దేవుణ్ణి ఈరోజు ఆనందపరుస్తున్నారా మనుషులు?
నాకు ఇంత ఆనందాన్ని తెచ్చిపెట్టాడే దేవుడు. నా కోసం ఎంతో కష్టపడి నా సంతోషం కోసం ఆయన ఎంతో ప్రయాసపడ్డాడే. ఆ తండ్రి ఆనందం కోసం నేను బ్రతుకుతున్నానా అని ఆలోచించే వాళ్ళు ఈ రోజు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి. దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దేవుణ్ణి ఆనందపరిచే వాళ్ళు సమాజంలో మనకు కనిపించడం లేదు. దేవుణ్ణి ఆనందపరచాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఎప్పుడు కూడా మనం దుఃఖ పెట్టకూడదు. పౌలు గారు కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ చూడండి ఏమంటున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయండి. అక్కడ ఒక మాట ఉందండి, ఆ కలిసి ఉన్న మాటల్లో ఏమంటున్నాడంటే అన్ని విషయములలో అన్న చోట నుంచి చూడండి. కొలసీ 1:9-12 వరకు ఉన్న భాగంలో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. చాలండి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. అన్ని విషయములలో మన చూపులో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన పనులలో, మనం జీవించే విధానంలో ఆ తండ్రిని అన్ని విషయాలలో ఏం చేయాలి? సంతోషపరచాలి. ఎంత మంచి మాట చెప్పాడండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునుడు. ఎందుకంటే మిమ్మల్ని ఆయన సంతోషపెట్టాడు. మీ కొరకు ఎన్నో వస్తువులను ఈ ప్రకృతిలో పెట్టాడు. మీకు భార్యనిచ్చాడు, మీకు పిల్లలనిచ్చాడు, మీకు భర్తనిచ్చాడు, మీకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఉండడానికి గృహాన్ని ఇచ్చాడు, ఏమంటే చేతి పనులను ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను స్వస్థపరిచాడు, ఎన్నో విధాలుగా నీకు సహాయం చేశాడు. కనుక ఇక నీవు ఆయన సంతోషపెట్టాలి. అన్ని విషయములలో నీ పనిలో, నీ ప్రవర్తనలో, నీ బ్రతుకులో, నీ మాటలలో, అన్ని విషయములలో ప్రభువును మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి అని పౌలు గారు కోరుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మరి ఈరోజు దేవుని నమ్ముకున్న వారైనా దేవుని సంతోషపరిచే విధంగా బ్రతుకుతున్నారా? నా దేవునికి నేను ఏం చేస్తే సంతోషం? ఆయనకు నేను ఏం చేస్తే ఆనందం? నా తండ్రి ఆనందం కోసం నేను బ్రతుకుతున్నానా, ఆయన సంతోషపడుతున్నానా అని ప్రశ్నించుకునేవాళ్ళు, పరీక్షించుకునేవాళ్ళు ఎవరున్నారండి? దేవుడు ఎన్నిచ్చి సంతోషాన్ని ఇచ్చినా ఇంకా దేవుని సన్నిధికి కొంతమంది వచ్చి మాకు అది ఇవ్వండి ప్రభువా, మాకేది ఇవ్వండి ప్రభువా, మాకు ఆ కొరతలు ఉన్నాయి ప్రభువా, మాకు ఈ కొరతలు ఉన్నాయని దేవుని అడిగి తమ సంతోషం కోసం ప్రయాసపడేవాళ్ళే తప్ప ఆ దేవుని సంతోషం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? ఒక ఆయన అంటున్నాడు, దేవునికి కూడా సంతోషం, ఆనందం అనేవి ఉంటాయా అని అంటున్నాడండి. మనకు సంతోషాన్ని, ఆనందాన్ని పెట్టిన దేవుడికి ఆయనకు సంతోషం లేదనుకోవటం నీ అజ్ఞానం, ఆయనకు ఆనందం లేదనుకోవటం నీ అవివేకం. మనకు బాధ ఉన్నట్టుగా ఆయనకు బాధ ఉంటుంది, మనం దుఃఖపడినట్టుగా ఆయన దుఃఖపడతాడు, మనం సంతోషించినట్టుగా ఆయన సంతోషిస్తాడు. ఆయనకు మనసు ఉంది. ప్రభువు మనసెరిగిన వాడు ఎవడు అన్నాడండి పౌలు గారు. ప్రభువు మనసెరిగిన వాడెవడు? ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ప్రియమైన దేవుని వారలారా, అన్ని విషయములలో మనం దేవుని సంతోషపెట్టాలి. ఎన్నో విషయాల్లో మనం దేవుడు సంతోషపెట్టినప్పుడు ఆయనను కూడా మనం అన్ని విషయాల్లో సంతోషపరచాలి. ఇశ్రాయేలీలు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఆది కాండం నుండి మలాఖీ వరకు ఇశ్రాయేలీల చరిత్ర మీరు చూడండి. ఇశ్రాయేలీల కొరకు ఆయన చేసిన సహాయాలు ఎన్నో, వాళ్ళకి ఎన్నో ఇచ్చాడండి, వాళ్ళ కొరకు ఎంతో కష్టపడ్డాడండి, వాళ్ళను ఆనందపరిచాడు. ఎక్కడో ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరి చేస్తూ బానిసత్వపు బ్రతుకును వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చూశాడట.
వాళ్ళ నిట్టూర్పులు చూశాడు, వాళ్ళ మూలుగులను దేవుడు విన్నాడు. మోషేను పంపించి ఆ బానిసత్వపు బ్రతుకును విడుదల చేసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషించారండి. వాళ్ళు అక్కడ నుండి రాగా ఎర్ర సముద్రం ఎదురైతే దానిని కూడా పాయలు చేసినప్పుడు దానిని దాటిన తర్వాత ఆనందంతో ఒక పాట కూడా పాడారండి. వాళ్ళు పాట పాడుతున్నారంటే ఆనందం. ఆలోచించండి, ఆహారం లేనప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఆహారం ఇచ్చాడు. నీళ్లు లేకపోతే బండను చీల్చి నీళ్లు రప్పించాడు. కాళ్ళకు వాపు లేదు, చెప్పులు ఒరగటం లేదు, బట్టలు మాయడం లేదు. ఎన్ని అద్భుతాలండి. పగలుపూట ఎండ దెబ్బ తలగకుండా వారికి మేఘస్తంభంలో ఉన్నాడు. రాత్రిపూట వాళ్ళు నడిచేటప్పుడు ప్రమాదం సంభవించకుండా అగ్నిస్తంభంలో ఉండి వెలుగునిచ్చాడు. అరణ్యంలో ఉన్నారు కదండి వాళ్ళు. ఇన్ని సహాయాలు చేస్తేనండి ఈ రోజు కూడా దేవుని సంతోషపరచాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదండి. మా సంతోషం కోసం దేవుడు ఇన్ని చేశాడే, బానిసత్వంలో నుండి విడిపించి మమ్మల్ని ఎర్ర సముద్రం నుంచి యువతలకు తెచ్చి బండను చీల్చి నీళ్లు మాకిచ్చి మాకు ఆహారం ఇచ్చి మాకు మాంసమునిచ్చి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇన్ని చేసిన దేవుణ్ణి మేము ఆనందపరచగలుగుతున్నామా అని అనుకోకుండా ప్రతి విషయంలో దేవుణ్ణి బాధపరుస్తూ ఎన్నో విషయాల్లో ఆయన దుఃఖ పెడుతూ వచ్చారండి వాళ్ళు. వాళ్ళ విషయంలో దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఒకసారి రోమాపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 1:21-23 చూడండి పురిలారా. రోమీయులకు రాసిన పత్రిక 1:21-23 వరకు, మరియు వారు దేవునిని ఎరిగియుండి ఆయనను దేవునిగా మహిమపరచలేదటండి. అక్కడ ఉన్న మాట చూడండి, వారు దేవునిని ఎరిగియుండి. దేవుడు వాళ్లకు బాగా తెలుసా? దేవుడు తెలుసు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు కూడా ఇశ్రాయేలీయులకు తెలుసు. కళ్ళారా చూశారండి, లైవ్లో అద్భుతాలు జరుగుతుంటే ఆ సముద్రాన్ని దేవుడు చీల్చటం, రెండు పాయలుగా చేయటం ఎర్ర సముద్రాన్ని కళ్ళారా చూశారు. బండల్లో నుంచి నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు కళ్ళారా చూశారు. మనం చదువుకుంటున్నాం, వాళ్ళు చూశారు. ఆకాశం నుండి మన్నా కురుస్తుంటే చూశారు. ఆయన మేఘస్తంభంలో ఉండి ఆయన నీడనివ్వటం వాళ్ళు చూశారు. కళ్ళారా చూశారండి అన్నీ. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే, వారు దేవునిని ఎరిగియుండి ఆయనను దేవునిగా మహిమపరచలేదట. మహిమపరచడం అంటే ఆయనకు సంతోషం లేదండి, ఆయనను ఆనందపరచలేదండి. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను ఆనందపరచలేదు. మహిమపరచలేదంటే ఆనందపరచలేదు, ఆయనను సంతోషపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు కనీసం అండి. ఏమంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఎవరైనా ఇస్తే థ్యాంక్స్ అండి అంటాం, అవునా? పెన్ను కింద పడితే తీసిచ్చారనుకోండి థ్యాంక్స్ అండి అంటాం. 4 కరివేపాకు తొక్కలు ఇచ్చారనుకోండి థ్యాంక్స్ అండి అంటాం. చిన్న చిన్న వాటికి కూడా థ్యాంక్స్ చెప్తాం మనం. ఎన్ని చేశాడండి దేవుడు, కనీసం కృతజ్ఞతాస్తుతులు లేవట. వారు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపనూ లేదు. తన బాధ చెబుతున్నాడు చూడండి. కానీ తమ వాదముల యందు, ఏమని వాదన చేశారు? ఈ అరణ్యంలో ఎంతమందికి ఆహారం ఇవ్వగలడా, ఇచ్చినా ఎంతమందికి ఇవ్వగలడా, మాకు మాంసం ఇవ్వగలడా, మమ్మలను ఆనందపరచగలడా, ఇదేనండి వాళ్ళ బాధ అంతా. తమ వాదముల యందు వారు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధి లేని వాళ్ళైపోయారట. చూశారండి, బుద్ధిహీనులు అయిపోయారు. ఆయన బాధండి, దేవుని పిల్లలు ఏమైపోయారు? బుద్ధిహీనులైపోయారు. తర్వాత ఉన్న మాట చూడండి, ఇంకా భయంకరం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని ఎలా మార్చారట? దేవుని ఆకారాన్ని ఎలా మలిచేశారు? ఎలా మలిచారో చెప్తున్నాడండి.
అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, అంటే మనిషి రూపంలోనికి పక్షుల రూపంలోనికి చతుష్పాద జంతువుల రూపంలోనికి పురుగుల రూపంలోనికి ఆయన రూపాన్ని మార్చేశారట. ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అంటే ప్రతిమలు చేసుకొని ఇదిగో మా దేవుడు ఇదే, ఇనే మా దేవుడు, ఎంత బాధ పెట్టారండి. అందుకే దేవుడు తన బాధను వ్యక్తం చేస్తూ ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, నా ప్రజలైన ఇశ్రాయేలులకు తెలివి లేదు అని అన్నాడండి. తన బాధ ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడండి. ఎందుకు? ఈ రెంటి మధ్యనే మనం ఉన్నాంగా, అవే మనకు సాక్ష్యాలు. ప్రియమైన దేవుని పిల్లల, మీరు దేవుణ్ణి బాధపరిచారు అనడానికి సాక్ష్యం అవే. తన బాధను తెలియజేస్తున్నాడండి, తన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం, ఎందుకు ఆయన బాధపడుతున్నాడో చూడండి, ఎంత బాధపడుతున్నాడో చూడండి. వాళ్ళ విషయంలో ఎంత బాధ అంటే, ఆయన కన్నుల నుండి రాత్రింబవళ్ళు కన్నీరు వస్తూనే ఉందటండి. యిర్మీయా గ్రంథము 14:17 ఇది ఇశ్రాయేలులకు చెప్పినటువంటి మాటలేనండి ఇవి. యిర్మీయా గారు ఇశ్రాయేలుల మధ్య ప్రవక్తగా పనిచేశారు. ఆ యిర్మీయాను దేవుడు పిలిచి ఇశ్రాయేలుల మధ్యకు పంపిస్తూ ఏం చెప్తున్నాడో చూడండి, నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవములో ఉన్నది, పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నుండి ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుతూనే ఉన్నది అంటున్నాడండి. దివారాత్రము అంటే రాత్రి అనక పగలనక దేవుని కన్నుల నుండి కన్నీరు కారిపోతూనే ఉందటండి. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడట. ఎవరి కోసం? ఇదిగో ఇశ్రాయేలుల కోసం. ఇశ్రాయేలు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని చూసిన దేవుడు మానక రాత్రింబవళ్ళు ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడట. రాత్రింబవళ్ళు, దివారాత్రము నా కన్నుల నుండి కన్నీరు కారుచునే ఉన్నది అంటున్నాడండి. ఇంతకు దేవుని కన్నుల వెంట ఆ కన్నీరు ఎందుకో చూడండి. 10వ వచనం, ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారో చూడండి, ఆ దేవుని కన్నుల నుండి ఎందుకు కన్నీరు వస్తుందో చూడండి. యిర్మీయా 14:10, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు, కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఆయన వారి అక్రమము, అక్కడ చూడండి ముందేం చదివాము, కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుతున్నారట. రెండవది, వారి అక్రమము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. అంటే ఒక క్రమమైన పద్ధతిలో బ్రతకట్లేదండి, అక్రమమైన కార్యక్రమాలు. ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఇక్కడ చూడండి, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. చూసారండి, ఇంతకు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి, వాళ్ళ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగుతున్నారట. ఆ మాటలు చూడండి, 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. 14:10 అంటలేం చేసుకోండి, కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుతున్నారట, అక్రమాలు చేస్తూ బ్రతుకుతున్నారట, భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నారట. చూసారా, కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుతూ అక్రమాలు చేయటం చూశాడట. తర్వాత వారి పాపములను చూసిన దేవుడు ఏమండి, దివారాత్రము వాళ్ళని శిక్షిస్తున్నాడు. అంతేకాదు, వాళ్ళు చేసిన ఈ పాపాలకు ఆయన ఎంత బాధపడుతున్నాడండి. మనం ఆ 17వ వచనంలో చూసాం కదా, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు
కారుచునే ఉన్నది. దేవుని కన్నుల వెంట కన్నీళ్లు రప్పిస్తున్నారండి. కాళ్ళకు అడ్డం లేకుండా తిరగటం, అక్రమమైన కార్యక్రమాలు చేయటం, ఇష్టం వచ్చినట్టుగా పాపం చేయటం, ఈ కార్యక్రమాలన్నీ చూసిన దేవుడు దివారాత్రులు కన్నుల వెంట కన్నీరు పెట్టుకుంటున్నాడండి ఆయన. దేవుని కన్నుల్లో నుంచి కన్నీరు అంటే ఆయన ఎంత దుఃఖపడుతున్నాడండి. ఆయనకు ఆనందమే లేదండి, ఆయనకు సంతోషం లేదండి. సంతోషం లేకుండా చేశారు ఇశ్రాయేలీయులు, సంతోషం లేకుండా చేశారు. మరి ఇన్ని పాపాలు చేస్తుంటే ఆయనకి ఎక్కడ సంతోషం ఉంటుందో చెప్పండి. దేవునికి ఆనందం లేకుండా పోవడానికి కారణం మరొకటి చూడండి. బైబిల్లో ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారో యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము 17వ వచనం, 15వ వచనం 17వ వచనం చూడండి. చెవియొగ్గి వినండి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, గర్వపడకండి, అయినను మీరు నా మాటలు విననొల్లని. ఆ మాట అంటే నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను ఇలా బ్రతకండి అని, ఇలా బ్రతకండి, ఇలా జీవించండి అని చెప్పాను. కానీ ఆ మాటలు మీరు వినలేదు కదా. మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడుస్తున్నాను అంటున్నాడండి. దేవుని మాట వినడం లేదట. ఎందుకండి దేవుడికి దుఃఖము అంటే, ఇశ్రాయేలీయులను బట్టి దేవునికి ఎందుకు దుఃఖము అంటే, దేవుని మాటలైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి, దేవుని మాటలైతే వింటూనే ఉన్నారు. మోషే గారు చెప్తున్నారు, ప్రవక్తలు చెబుతున్నారు. ఇశ్రాయేలీయులకండి ఎంతమంది ప్రవక్తలు చెప్పినా వినడం లేదండి. ఈ యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలీయుల మధ్యనే సేవ చేశాడండి. ఎన్ని చెప్పినా ఇశ్రాయేలీయులు వినే పరిస్థితులు లేరండి. ఆ మాట విననొల్లని ఎడల నేను మీ గర్వమును బట్టి చాటున ఏడ్చెదను, మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. దేవునికి దుఃఖం అండి. ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి అక్రమమైన కార్యక్రమాలు, కాళ్ళకు అడ్డం లేకుండా తిరగటం, దేవుని మాట వినకపోవటం, ఏమంటే గర్వాన్ని ప్రదర్శించటం, ఇవన్నీ చూసిన దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడండి. ఇంకా దేవుడు మానవుల పట్ల ఏ విషయంలో దుఃఖపడతాడు అంటే, ఒకసారి మీరు సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్తున్న మాట చూడండి. ఏ ఏ విషయాలలో దేవుడు దుఃఖపడుతున్నాడో చూడండి, ఏం చేస్తే ఆయన బాధపడుతున్నాడో చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. చాలండి, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెస్తాడట. బుద్ధిహీనుడగు కుమారుడు, మన పాఠం ఏంటి? దేవునిని దుఃఖపరుచుచున్నావా? దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావా? ఎందుకు దేవుడు మనల్ని బట్టి దుఃఖపడుతున్నాడో తెలుసా? బుద్ధి లేని పనులు చేయడాన్ని బట్టి. బుద్ధిహీనుడు తన తండ్రికి దుఃఖమును తెస్తాడట. బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. బుద్ధి లేని వాళ్ళంటే ఎలా ఉంటారండి? బుద్ధి లేని కుమారుడు అంటే ఎలా ఉంటాడో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక ఉపమానం చెప్పారండి. తండ్రికి దుఃఖాన్ని తెచ్చే బుద్ధి లేని కుమారుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఆయన ఒక ఉపమానంలో. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి వ్రాయబడిన మాటలు చూస్తే, యేసుక్రీస్తు వారు తండ్రి దుఃఖాన్ని తెలియపరుస్తూ చెప్పిన ఉపమానం అండి ఇది. పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులను బట్టి ఏ విధంగా దుఃఖపడుతున్నాడో ఆయన చెప్తున్నాడు చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో ఆ ఇద్దరిలో చిన్నవాడు తండ్రి నాకు వచ్చే ఆ ఆస్తిలో భాగాన్ని నాకు ఇచ్చేయమని తన తండ్రిని అడుగుతున్నాడండి. తండ్రి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? నాకు వచ్చేటటువంటి భాగం ఏదో నాకు ఇచ్చే ఆస్తిలో అని అడిగాడు. తండ్రి ఏం చేశాడు? ఆ భాగాన్ని ఇచ్చి పంపించాడు.
తండ్రి తన ఆస్తిలో కొంత భాగాన్ని తనకొచ్చే భాగాన్ని ఇచ్చేసాడండి. వాడు ఆస్తంతా తీసుకొని ఆ భాగంలో ఉన్నదే చెప్తున్నాను, ఆ ఆస్తంతా తీసుకొని దూరదేశమునకు వెళ్ళాడట. తండ్రి ఉన్న చోటును విడిచిపెట్టి దూరదేశమునకు వెళ్ళి ఏం చేశాడు? ఆ ఆస్తితో దుర్వ్యాపారం చేశాడని ఉంది చూడండి అక్కడ. ఏం చేశాడు? దుర్వ్యాపారం వలన అదంతా పాడు చేశాడట. ఎప్పుడైతే వీడి దగ్గర ఉన్నటువంటి ఈ ఆస్తి అంతా కూడా అయిపోయిందో, కష్టం వచ్చేసింది, ఇప్పుడు ఆకలి, ఆహారం లేదు, అదే సమయంలో వాడున్న దేశంలో కరువు వచ్చిందట. ఏదో అంటారే సామెత, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అసలే కరువు ఏమండి, డబ్బైపోయింది మళ్ళీ కరువు వచ్చింది, తన దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయింది కరువు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆకలి వేస్తుంది, పని చేస్తేనే భోజనం. పనికి కుదిరాడట. ఏం పని? పందులు మేపటం. ఒకని దగ్గరికి వెళ్ళిపోయి పందులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పందులు మేపే పని కుదుర్చుకున్నాడు. నాకు కాస్తంత ఆహారం పెట్టు, పందులు మేపుతానని. ఆ పందుల దగ్గరికి వెళ్ళేసరికి ఏమంటే ఆకలి బాగా వేస్తుంది, ఇంకా ఆహారం తెచ్చిపెట్టలేదు యజమాని. ఈ ఆకలి బాధకు తట్టుకోలేక పందులు మేస్తున్న పొట్టును చూశాడటండి. ఈ పొట్టుతో నా ఆకలి తీర్చుకుందాం అనుకొని ఆ పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు గతం గుర్తొచ్చింది. నా తండ్రి ఇంటి యొద్ద ఎంతోమంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉంది, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, మా నాన్న దగ్గరున్నప్పుడు నాకు ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు, నా ఆనందం కోసం, నా సంతోషం కోసం ఆయనే కష్టపడేవాడు, నాకు ఆహారం ఇచ్చాడు, నా అవసరాలు తీర్చాడు నా తండ్రి, ఆయనకు దూరం అయిపోయాను, ఈరోజు కష్టాల్లో పడ్డాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా ఒంట్లో ప్రాణం ఉంది, నా తండ్రి కూడా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రాధేయపడాలి. ఏమని? తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను నీ ఎదుట ఏం చేశాను? పాపం చేశాను. నీ కుమారుణ్ణి అని అనిపించుకోవటానికి నేను యోగ్యుడును కాను, నీ పనివారిలో కూలివాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకో అని ఒకవేళ నా తండ్రిని అడిగితే కాదంటాడా? దయగలవాడు, ప్రేమగలవాడు, జాలి కలిగిన నా తండ్రి తప్పనిసరిగా ఒక పనివాడిగానైనా నన్ను చేర్చుకుంటాడని బుద్ధి తెచ్చుకొని బయలుదేరాడట. పందుల మంద దగ్గర నుండి తండ్రి దగ్గరకు వస్తున్నాడండి. ఏమొచ్చిందండి? ఇప్పుడు బుద్ధి వచ్చింది. అక్కడే 17 వచనం చూడండి ఏమొచ్చిందో. 15:17 వచనం, అయితే బుద్ధి వచ్చింది. బుద్ధి లేని ఈ కుమారుడికి ఏమొచ్చింది? మనం సామెతలో ఏం చూసాం? బుద్ధి లేని వాడు తండ్రికి దుఃఖాన్ని తెచ్చిపెడతాడట. మరి ఇప్పుడు ఇతను ఏ కుమారుడు? తప్పిపోయిన కుమారుడు అంటున్నాం. తప్పిపోయినవాడే ఏమంటే బుద్ధి లేని పని చేశాడు, బుద్ధిహీనుడుగా బ్రతికాడు. తండ్రిని వదిలిపెట్టడమే బుద్ధిహీనమైన పని అండి. ఈరోజు చాలామంది చూడండి దేవుని నమ్మినట్టే నమ్మారు, దేవుని వదిలేశారు. మరి వీళ్ళు బుద్ధి గలవాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? మీరు ఆలోచించండి. దేవుని వదిలేసి లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న వీళ్ళంతా బుద్ధి గలవాళ్ళు కాదండి, బుద్ధిహీనులు. బుద్ధిహీనుడగు కుమారుడు తండ్రికి ఏం చేస్తాడు? దుఃఖం. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడండి. ఆ పోయి అక్కడ ఉన్నంతకాలం తండ్రికి ఏంటి? దుఃఖం. ఏ తండ్రి అయినా ఇంట్లో ఉన్న కుమారుడిని పోగొట్టుకుంటే ఆనందంగా ఉండగలడా చెప్పండి? ఎవరైనా ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లల కోసం నా ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, నా కుమారుడు ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు, వాడు ఎలా బ్రతుకుతున్నాడు, వాడిని చూడాలని ఏమండి, వాడిని చూసి ఆనందించాలని పరితపించిపోతారు కదా ఏ తల్లిదండ్రులైనా. ఈ తండ్రి కూడా అంతేనండి. ఇంతకు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, పరలోకమందున్న తండ్రికి కుమారులుగా ఉన్న మనం ఏ విధంగా దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నామో ఆయన తెలియజేస్తున్నాడండి. ఇతను వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన మొత్తం పాడు చేసేసాడు. మొత్తానికైతే బుద్ధి వచ్చిందట, తిరిగి వస్తున్నాడట. బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి వస్తున్నాడు చూడండి. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను, ఇప్పుడు తక్షణమే నేను లేచి
నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేశానయ్యా పాపం చేశాను నీ కుమారుని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాదు కూలివాళ్ళలో నన్ను ఒకనిగా చేర్చుకో అని అందామని బయలుదేరాడండి అక్కడి నుండి బయలుదేరాడు బుద్ధి వచ్చింది కదండి బుద్ధి వచ్చి బయలుదేరాడు దూరములో ఉండగానే చూశాడండి తండ్రి ఆ చూసి ఏం చేసాడు పరిగెత్తుకొని వెళ్ళాడట అతన్ని కౌగలించుకున్నాడట ముద్దు పెట్టుకున్నాడట మనమైతే ఒకవేళ వాడు వస్తున్నాడని తెలిసి ఎదురు వెళ్ళినా వాడు ఏమీ లేనివాడుగా వస్తున్నాడు అనుకోండి ఏమంటాం మనం ఏంట్రా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎంత తీసుకెళ్ళావు ఏం చేసావా ఆస్తంతా పాడు చేసావా అయితే నా ఇంట్లో అడుగు కూడా పెట్టడానికి వీల్లేదనే తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఉన్నారండి కానీ పరలోకమందున్న తండ్రి ఉన్నాడు చూసారా ఆయన ఎంత ప్రేమమూర్తి అండి మన తండ్రి నువ్వు వస్తే చాలు నిన్ను చూసి ఆనందించాలని నిన్ను చూసి సంతోషించాలని ఆయన ఎంత ఆరాటపడుతున్నాడు ఆలోచించండి ఈరోజు దుర్వ్యాపారం చేసి దేవునికి దూరమైపోయినటువంటి వాళ్ళంతా ఈ తప్పిపోయిన కుమారులు లాంటి వాళ్ళేనండి ఇప్పటికే మనం తప్పిపోయిన కుమారుడు అంటున్నాం కానీ తప్పిపోయి తిరిగి వచ్చాడండి కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు ఇతను తిరిగి రానంత కాలం ఆ తండ్రికి దుఃఖం తండ్రికి దూరంగా ఉన్నంత కాలం బాధండి ఆ తండ్రికి ఎంత కాలం దుఃఖంలో ఉన్నాడో మనకు తెలియదు కుమారుడు దగ్గరకు వచ్చేంత వరకు దుఃఖంలోనే ఉన్నాడండి ఆ తర్వాత ఆనందించాడు ఇంతకీ ఏం చేశాడు ఇతను దుర్వ్యాపారం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏం చేశాడండి దుర్వ్యాపారం ఈరోజు దుర్వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పిపోయిన కుమారులే ప్రియులారా ఇంతకు దుర్వ్యాపారం అంటే ఏం చేశాడు చూడండి అక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయము దుర్వ్యాపారం అంటే ఏం చేశాడో చూడండి 30వ వచనం 15వ అధ్యాయం 30వ వచనం అయితే పెద్ద కుమారుడు అన్నాడండి అంటే ఇంటి దగ్గర ఉన్న కుమారుడు అన్నాడండి తండ్రితో ఏమంటున్నాడు అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను ఏర్పాటు చేశావే క్రొవ్విన దూడను పశువును ఏర్పాటు చేశావే ఇంత విందు చేసి ఇంత ఆనందపడుతున్నావే నా కోసం ఎప్పుడైనా నువ్వు చేసావా నాకు ఒక మేక పిల్లనైనా ఇచ్చావా నా కొరకు ఎప్పుడైనా విందు చేసావా వీడు ఏం చేశాడు ఆస్తంతా తీసుకొని పోయి దుర్వ్యాపారం ఏంటా దుర్వ్యాపారం వేశ్యలతో తినివేశాడట పిచ్చి వీడికి అంటే వేశ్యలతో తిరగటం కూడా ఏ వ్యాపారం అది చెప్పరేమండి ఈ దేహంతో దుర్వ్యాపారం నువ్వు చేస్తున్నావు మంచి వ్యాపారం దేవుని పనులు చేయవలసిన నీవు వేశ్యలతో తిరుగుతున్నావు అంటే దుర్వ్యాపారం అండి అది అవునా దూర ప్రాంతం వెళ్ళాడట దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా ఏం చేశాడు పాడు చేశాడు ఇంతకీ దుర్వ్యాపారం అంటే ఏం చేసి పాడు చేశాడు ఆస్తి ఇక్కడ అంటున్నాడు కదా 30వ వచనంలో వేశ్యలతో తిరిగి అదంతా తినివేశాడు ఆస్తి అంతా పాడు చేశాడు ఈరోజు చూడండి అక్రమ సంబంధాలు వేశ్యలతో ఎవరో ఏమండి ఒకరు అక్రమ సంబంధాన్ని నీతో పెట్టుకున్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా వేశ్యలు వాళ్ళు వేశ్యలండి ఇక వాళ్ళకి అలవాటు అది ఎవరితో పడితే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు ఆ క్రమంలో ఇంకొకడైన నిన్నును అలవాటు చేసుకున్నారు వాళ్ళు వేశ్యలతో తిరిగితే ఏమైపోద్ది అంటే ఇదే పరిస్థితి మొత్తం ఆస్తి అంతా పాడు చేసుకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆహారం లేక ఎంత అలమటించిపోతున్నాడండి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి తండ్రి దగ్గరుంటే ఖండిస్తాడు ఈ తప్పులు తిరిగితే ఒప్పుకోడు నా తండ్రి కాబట్టి నేను దూరంగా వెళ్ళాలి నా తండ్రికి కనబడకుండా ఉండాలి నేను దుర్వ్యాపారంలో ఆనందించాలనుకున్నాడు వేశ్యలతో తిరగడం అంటే దుర్వ్యాపారం అంటే ఇంకా దుర్వ్యాపారం అంటే ఏంటో చూడండి దుర్వ్యాపారంతోనే పాడు చేశాడు కదా ఆస్తంతా దుర్వ్యాపారం అంటే ఏంటి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మరియు మద్యముతో మత్తులై ఉండకండి దానిలో దుర్వ్యాపారము కలదు మద్యముతో మత్తులై ఉండకండి
దానిలో దుర్వ్యాపారం కలదు. తప్పిపోయిన ఈ కుమారుడు తండ్రికి దూరంగా ఉన్నంత కాలం ఏం చేశాడంటే వేశ్యలతో ఆస్తంతా పాడు చేసుకున్నాడు. ఇంకా ఏం చేశాడు? మద్యము, మద్యం మత్తు పానీయాలండి. మద్యముతో మత్తులై ఉండకండి. దానిలో ఏ వ్యాపారం ఉంది? దుర్వ్యాపారం. మద్యం ఏమండి? మత్తునిచ్చే ఏదైనా అది నిన్ను పాడు చేసేదే, తండ్రికి దూరం చేసేదే అది. ఈరోజు ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పి మత్తు పానీయాలు సేవించే దుర్మార్గులు కూడా లేకపోలేదండి సంఘాలలో. దుర్మార్గులుగా దేవుని కన్నుల వెంట కన్నీళ్లు రప్పించేవాళ్ళుగా, దుర్వ్యాపారం చేసేవాళ్ళుగా కనిపిస్తున్నారు. మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారం, ఈ మత్తు పానీయాలు సేవించే వాళ్ళంతా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళేనండి, దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళండి వీళ్ళంతా. ఇంకా చెప్పాలంటే దేవునికి దుఃఖాన్ని కలిగించేవాళ్ళు వీళ్ళంతా, దేవుణ్ణి ఏడిపించేవాళ్ళు, ఆయన కన్నుల వెంట కన్నీళ్లు రప్పించేవాళ్ళు వీళ్ళంతా. మద్యముతో సంఘమా, సంఘానికే కదండి, ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్తున్నాడు. సంఘమా, మద్యముతో మీరు మత్తులై ఉండకండి, ఇలాంటి పనులు మీరు చేయకూడదు. మనం దేవుని పిల్లలం, మద్యముతో మత్తులై ఉండకండి అంటే ఆ మత్తులో ఉండి నువ్వు ఆనందపడుతున్నావు, కానీ ఆ మత్తులో ఉన్న నిన్ను చూసి ఆనందపడుతున్నాడా దేవుడు? ఆయన దుఃఖపెడుతున్నావా? మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారం అంటే ఏమేమన్నా మనం? వేసలతో తిరగడం దుర్వ్యాపారమే, మత్తు పానీయాలు సేవించడం దుర్వ్యాపారమే. ఇంకా చూస్తారా దుర్వ్యాపారం అంటే ఏంటో? ఎందుకంటే తప్పిపోయి దేవునికి దుఃఖపరిచే వాళ్ళు ఎవరో మనకు తెలియాలి కదండి. పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4:3-4 చూడండి. పేతురు మొదటి పత్రిక 4:3-4 మనము అని తనను కూడా కలుపుకున్నాడండి పౌలు గారు, తనను మినహాయించుకోలేదు. మనము పోకిరి చేష్టలు, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, అక్కడ టిక్ పెట్టుకోండి ఒక్కొక్కటి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, మళ్ళా బాగా త్రాగి త్రాగినోడు ఊరుకుంటాడా, విందు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుచుండుటకు. ఇంతకుముందు ఇవన్నీ చేశాం కదా, చాలయ్యా గతించిన కాలంలో ఇవన్నీ చేశాము. ఏమేం చేశామట? ఏమేం చేశారండి? పోకిరి చేష్టలు, పోకిరిగాళ్ళలా తిరిగాం. పోకిరి చేష్టలు, దురాశలు, రకరకాల ఆశలు. దురాశలు అంటే ఏంటంటే మనకు కానిదాన్ని, మనకు లేనిదాన్ని, మనకు సంబంధించినది కానిదాన్ని ఆశించటం, ఆశపడటం. ఈ దురాశలు, తర్వాత మద్యపానము, అల్లరితో కూడిన ఆటలు పాటలు, తర్వాత త్రాగుబోతుల విందులు. త్రాగుబోతుల విందులు ఒకప్పుడు చేసామండి. పేతురు గారు ఏం గుర్తు చేస్తున్నాడంటే ఒకప్పుడు మనం ఇవన్నీ చేసాం, అన్యజనుల మాదిరిగానే బ్రతికాం. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే అన్యజనులు చేస్తారు. మనం కూడా ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు చేసాం. ఇవన్నీ చేయుటకు గతించిన కాలము చాలు. ఎంతో కాలం చేసి మనం దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుణ్ణి ఆయన ఏడిపించాం, ఇక చాలది. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా ఇవే చేస్తారా మీరు? తర్వాత ఏమన్నాడు చూడండి 4వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అంటే ఇప్పుడు పైన ఉన్నవన్నీ ఏంటి? అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అన్నాడంటే పైన మనం చదువుకున్నటువంటి పోగిరి చేష్టలు కానీ, పైన చూసినటువంటి దురాశలు కానీ, మద్యపానం కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, త్రాగుబోతుల విందులు కానీ, చెయ్యదగని విగ్రహ పూజలు కానీ, ఇవన్నీ కూడా ఏంటండి? అపరిమితమైన దుర్వ్యాపారము. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? తండ్రిని విడిచిపెట్టి దుర్వ్యాపారం, దుర్వ్యాపారం అండి. ఇవన్నీ కూడా దుర్వ్యాపారాలే ప్రియులారా. అంటే ఇన్ని చేశాడా తప్పిపోయినోడు? అవును. ఎవరి గురించో అనుకుంటున్నారా ఈ ఉపమానం? ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న మనందరి గురించేనండి, మనందరి గురించే.
వచ్చినట్టే దేవుని ఇంటికి వచ్చాం మనం సంఘానికి దేవుని పిల్లలమని అనిపించుకున్నాం మళ్ళా దేవునికి దూరం అయిపోయాం ఈ దుర్వ్యాపారంలో చిక్కుకుపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ఏమండి వేశ్యలతో తిరగటం మత్తు పానీయాలు సేవించటం పోకిరి చేష్టలు చేయటం అవునా త్రాగుబోతుల విందులు దురాశలు ఇవన్నీ కూడా ఏమనుకున్నారు దేవుని దుఃఖపెట్టే కార్యక్రమాలండివి దేవునిని బాధపరిచే కార్యక్రమాలండి ఇవన్నీ ఒకప్పుడు చేసాం మనం చేసామా ఇవన్నీ చేసినవే ఇవి చేయటకు గతించిన కాలము చాలును అప్పుడు దేవుడు బాధపడ్డాడు ఇప్పుడు కూడా మీరు ఇవి చేసి మళ్ళా దేవుని దుఃఖపెడతారా ఇప్పుడు దేవుని పిల్లమని చెప్పుకుంటూ ఇవన్నీ చేసి దేవుని బాధపెడతారా ఇవన్నీ మీకు తగినవి కావు అని పేతురు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా దేవుని దుఃఖపరుచుచున్నావా యేసుక్రీస్తు వారు కూడాండి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత దుఃఖపడ్డాడండి సమాజాన్ని చూసి బైబిల్లో ఒక చిన్న వచనం ఉంది బైబిల్లో చిన్న వచనాలలో ఇది ఒక వచనం యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం అండి యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో వ్రాయబడిన మాట మీరు చూస్తే అక్కడ యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడిందండి యేసు కన్నీళ్లు విడిచెను యేసు కన్నీళ్లు విడిచెను ఎందుకు విడిచాడు కన్నీళ్లు ఎందుకండి ఆయనకు దుఃఖం యేసుకు ఎందుకు కన్నీళ్లు తినడానికి తిండి లేదనే కట్టుకోవడానికి బట్టలు లేవనే ఉండడానికి ఇల్లు లేదనే భార్య లేదనే పిల్లలు లేరనే తన అవసరాలు తీరడం లేదనే వీటన్నిటి కోసం కాదండి ఆయన కన్నీళ్లు విడిచింది వీటన్నిటి కోసం కాదు కన్నీళ్లు విడిచింది ఈ లోకంలో ఉన్న మనుషులు మారు మనసు లేకుండా దేవుని విడిచిపెట్టి భయంకరమైన పాపాలు చేస్తుంటే ఆ తండ్రి యొక్క ఆవేదన నెరిగిన ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడండి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇప్పటికీ కన్నీళ్ళేనండి దేవునికి మనల్ని బట్టి తండ్రి కన్నీళ్లు కారుస్తున్నాడు యేసుక్రీస్తు కన్నీళ్లు కారుస్తున్నాడు ఆలోచించండి ఆయన కన్నీళ్లు కారుస్తూ ఇప్పటికీ ఆ తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా మన పక్షమున విజ్ఞాపన విజ్ఞాపన తండ్రి వాళ్ళని క్షమించయ్యా వాళ్ళను మన్నించు అని దేవునికి మన పక్షాన ఏం చేస్తున్నాడండి విజ్ఞాపన శరీరధారి అయ్యున్న దినాలలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అని చదువుతోండి మనం బైబిల్లో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నంతకాలం కన్నీళ్లు విడుస్తూనే బ్రతికాడట ఇప్పటికీ బాధపడుతున్నాడండి ఈ సమాజాన్ని బట్టి దేవుని నమ్మిన వారిని బట్టి కూడా ఎందుకు నమ్మారని కాదు నమ్మి ఇదిగో ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే దేవుణ్ణి బాధపెట్టే పనులు చేస్తుంటే ఆయన కన్నుల వెంట కన్నీళ్ళండి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు చూశారు ఆయన చేసిన ఎన్నో బోధలు విన్నారు అయినా మార్పు లేదండి ఆయన ఒకరోజు బాధపడుతున్నాడు మత్తయి సువార్త 11:21లో మనుషుల మధ్య ఉండి ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని బోధలు చేసినా ఎన్ని మహత్కార్యాలు చేసినా ఎన్ని సూచక క్రియలు చేసినా వాళ్ళలో మార్పు రానందుకు ఆయన తన బాధని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడు చూడండి 11:21 అయ్యో అయ్యో అంటే బాధ బాధతో దుఃఖంతో అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల ప్రాంతాలలో చేయబడితే చేయబడిన ఎడల ఆ పట్టణములలో ఉన్నవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయిదా మీ మధ్యలో ఎన్ని అద్భుతాలు చేయబడ్డాయి ఎన్ని మహత్కార్యాలు చేయబడ్డాయి ఎంత చక్కని బోధ చేయడం జరిగింది అయినా మీలో మార్పు లేదే మీ మధ్య జరిగిన ఈ కార్యాలు దేవుడు ఒకవేళ తూరు సీదోనుల ప్రాంతాల్లో జరిగిస్తే వాళ్ళు ఎప్పుడూ మార్పునుందేవాళ్ళు మీలో మార్పు లేదే ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఎన్ని అద్భుతాలు మీరు చూసినా మీలో మార్పు లేదే అని అయ్యో అయ్యో అని మొరపెట్టుకుంటున్నాడండి ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్నాడు యేసు కన్నీళ్లు విడిచారు
మనం బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను దేవుడు మనకు వరంగా ఇచ్చాడు కదా. బైబిల్లో పేతురు గారు అంటారు, మీరు మారు మనసు పొంది ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిస్మం పొందిన తర్వాత మనలోనికి ఎవరిని పంపాడు దేవుడు? పరిశుద్ధాత్మను ఒక వరంగా, ఒక వరముగా ఇచ్చాడండి మనకు పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడండి? మనలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు చాలామంది. ఒక ఆయన ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తూ పరలోకమందున్న పరిశుద్ధాత్మ దేవ అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. మనలోనికి పంపబడ్డాడు కదండి ఆయన, మనలోనే ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఆయన ఉండే ఆలయం ఏది? మానవ దేహం. యుగాంతం జరిగేంతవరకు ఆయన మనలోనే ఉంటాడండి. మనం పరలోకానికి వెళ్ళేంతవరకు మనలోనే ఉంటాడు. మనలో ఉండుటకు పంపబడ్డాడు ఆయన, మనలో ఉండుటకే పంపబడ్డాడండి. మరి నీలో పెట్టుకొని పరిశుద్ధాత్మని గురించి ప్రార్థన అదేంటి అలా చేస్తున్నారండి? అసలు ప్రార్థన ఎవరికి చేయాలో కూడా తెలియదు. ఈరోజు పరలోకమందున్న పరిశుద్ధాత్మ దేవ అని అంటున్నారండి. పరలోకమందున్న తండ్రికి ప్రార్థించవలసిన వాళ్ళు పరిశుద్ధాత్మకు ప్రార్థన చేస్తున్నారు. ఇంతగా పరిశుద్ధాత్మ ఎక్కడున్నదో కూడా తెలియదు. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి అండి. బైబిల్లో ఒక మాట చెబుతున్నాడు చూడండి పౌలు గారు, ఎఫెసియులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసియులకు రాసిన పత్రిక 4:30 చూడండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటున్నాడండి. చూసారా, దేవుని పరిశుద్ధాత్మను అంటే దేవుడు మీలోకి పంపిన పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు చూడండి అక్కడ. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు, సంఘాలలో ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మను కూడా ఏం చేస్తున్నారండి? దుఃఖపరుస్తున్నారు. సంఘాల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడండి, మీరు పరిశుద్ధాత్మను పొందారే, పరిశుద్ధాత్మను మీలో పెట్టుకొని మీరు ఆయన దుఃఖపరుస్తారా? మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏమవుతున్నాడట? దుఃఖపడుతున్నాడటండి. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తూ దుఃఖపడతాడు? ఆ పై వచనం చూడండి, 29 ఏం చేస్తే ఆయన దుఃఖపడతాడో ఉంది చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే కానీ దుర్భాష ఏదైనను. చూసారండి, దుర్భాష ఏదైనను మీలోనికి రానియకండి. దుర్భాష అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఎప్పుడు దుఃఖపడతాడు మీకు అర్థమైందా? దుర్భాష ఎలాంటి మాటలు మాట్లాడుతుంటామండి మనం? దుర్భాషలు, బూతులు, పోకిరి మాటలు, అవునా? దుర్భాష అండి. సంఘాల్లో ఉన్న మనం ఏమని పిలుచుకోవాలండి? అన్నా, తమ్ముడు, అక్క, చెల్లి. పెద్దవాళ్ళైతే తండ్రులుగా భావించమన్నారు కదా. పెద్దవాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారనుకోండి, వృద్ధులను గద్దెంపక తండ్రిలా వాళ్ళను భావించండి. అంటే భావించడం అంటే ఏంటి? వాళ్ళని తండ్రిలా చూడడం, చూడడమే కాదు మన మాటల్లో కూడా, డాడీ ఏమండి, పెద్దవాళ్ళని ఎలా భావించాలట? తండ్రిలా భావించాలి. పెద్ద వయసులో ఉన్న స్త్రీలను ఎలా భావించాలి? తల్లిలా భావించాలి. అమ్మా అమ్మా అమ్మ అనడం తప్పే ఉందండి. సమరయ్య స్త్రీని అమ్మా అన్నాడండి. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, మన భాష ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇలా మాట్లాడకుండా వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్నాం అనుకోండి, అదే దుర్భాష అంటే. దుర్భాష అంటే ఏదో అనుకుంటున్నారా? బైబిల్కు భిన్నంగా దేవుణ్ణి బాధ పెట్టే ప్రతి మాట దుర్భాషేనండి. దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. కింద వెంటనే అన్నాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దుర్భాష ఏదైనను రానివ్వకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అంటే మన నోట్లో నుంచి ఎప్పుడైతే దుర్భాషలు వస్తాయో
పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దుఃఖపడతాడండి ఆయన. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అంటే ఈ లోకంలో ఉన్న దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందరో తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత నా ప్రవర్తన బాగోలేదు, దేవుడు నన్ను గద్దించాడని మనం మారాలండి, మనసు మార్చుకోవాలి. అంతేగాని మాలో ఉన్న లోపాలని చెప్తున్నారండి వీళ్ళు. మేము తిరిగే సంగతులు, మేము త్రాగే సంగతులు, మేము మాట్లాడుకునే సంగతులు, దుర్భాష, ఇవన్నీ చెబుతున్నారండి. మా కోసం ఈ ప్రసంగాలు చేస్తానని అనకండి. ఒకవేళ ఈ ప్రసంగాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా, అయితే మీరు మారండి. పౌలు గారు కూడా ఇలా ఖండించి గద్దించి మాట్లాడాడండి. ఆయన మాట్లాడటమే కాదు, సేవకులకు ఏం చెప్పాడు ఆయన? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనమునకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారని అన్నాడండి. ఒక మాట చివరిగా పౌలు గారు సంఘానికి చెబుతున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7:8-9 చదువుదాం ప్రియులారా. 8-9 నేను వ్రాసిన పత్రిక వలన. ఏమంటే పౌలు గారు అన్ని విషయాల్లో అందరి మధ్యకి వెళ్ళి వాక్యం చెప్పే అవకాశం దొరకలేదండి. కొన్ని కొన్నిసార్లు సంఘాల్లో వాక్యం బోధించాడు, కొన్ని కొన్నిసార్లు ఆయన చెరసాలలో ఉండి దూరంగా ఉండి పత్రికలు రాశాడు. ఆ పత్రికల ద్వారానే వాళ్ళని గద్దించాడు. ఆ పత్రికలు చదువుకున్న వాళ్ళు ఒకవేళ దుఃఖపడితే వాళ్ళ విషయంలో ఏం చెబుతున్నాడో చూడండి. దుఃఖపడినందుకు చెబుతున్నాడు. చదువమ్మా. నేను వ్రాసిన పత్రికల వలన, అంటే ఆయన రాసిన మాటలు, అంటే ఆయన చెప్పిన మాటలు వాళ్ళని ఏం చేశాయి? దుఃఖపరిచాయి. ఆ దుఃఖపెట్టినందున విచారపడను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఖండించానని, మిమ్మల్ని గద్దించానని నాకు బాధేమి లేదు, నేను విచారపడను. కానీ నాకు విచారము కలిగినను ఆ పత్రిక, అంటే నేను చెప్పిన ఈ మాటలు మిమ్మల్ని కొద్ది కాలం స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. అంటే ఆ మాటలు విన్న వాళ్ళు ఏమయ్యారట? దుఃఖపడ్డారట. మీరు దుఃఖపడితిరని, సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి. అదండి దుఃఖపడడం కాదు, దుఃఖపడిన నీ, ఒకవేళ దుఃఖపడినా ఈ మాటల ద్వారా మనస్సు మార్చుకోవాలి. అయ్యో నేను కూడా తప్పిపోయిన కుమారుల్లాగా దుర్వ్యాపారం చేస్తున్నానా, వేషాలతో తిరుగుతున్నానా, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టాల్సింది పోయి ఆ వేసల కోసం, అనవసరమైన కార్యక్రమాల కోసమే నేను ఖర్చు పెడుతున్నానా, నా దేవుడిని బాధ పెడుతున్నానా, మత్తుపానీయాలకు అలవాటైపోయి నా ధనాన్ని నేను ఖర్చు పెడుతున్నానా, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ చేసి నేను నా దేవుణ్ణి బాధ పెడుతున్నానా అని ఒకవేళ ఈ వాక్యం ద్వారా మనం బాధపడితే వెంటనే ఏం చేయాలట? బాధపడిన నీవు మనసును మార్చుకోవాలి. నన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు, నా కోసం ఏ ప్రసంగాలు చేశారు, మాకేం పని లేదేంటి? మాకు పని లేదండి, మాకు బోళ్ళని పనులున్నాయి. ఎవరి కోసమో ప్రసంగం రాసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన మాట సేవకుడు ధైర్యంగా చెప్పాలి. దిద్దుకుంటే బ్రతుకుతారు, లేకుంటే నరకానికి వెళ్ళిపోతారు. మా బాధ్యత, మా కర్తవ్యం ఏంటంటే మేము ఖండించాలి, మా విషయానికి వచ్చినప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని కోసం బ్రతకకుండా దేవుని బాధ పెట్టే కార్యక్రమాలు సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరు చేస్తున్నారని తెలిసినా ఆ దేవుని సేవకుడు సరిచేయాలి. అది దేవుని సేవకుని యొక్క లక్షణం. ఒక తండ్రి కొడుకు తప్పు చేస్తుంటే సరి చేస్తాడు. ఎందుకు? ప్రేమతో. కొడుకు పాడైపోవాలని కాదు, కొడుకు మనసును గాయపరచాలని కాదు, వాడు తప్పు దిద్దుకోవాలని, వాడు బాగా బ్రతకాలని, సంతోషంగా ఉండాలనే కదండి. నిజంగా ఎంత మంచి తండ్రి అండి పౌలు గారు, ఆత్మీయ తండ్రి. నా పిల్లలారా, నా పత్రికల్లో ఉన్న మాటలు మిమ్మల్ని గాయపరిస్తే గాయపరచవచ్చు. మీరు అవి విని దుఃఖపడ్డారన్న సంగతి నాకు తెలిసింది. ఇవి స్వల్పకాలము మాత్రమే మిమ్మల్ని దుఃఖపెడతాయి, కానీ మీరు మనసు మార్చుకుంటే ఈ మాటల వలన మీరు యుగయుగాలు కూడా ఆనందంతో ఉంటారు. తెలుసా? ఎక్కడ? పరలోకంలో.
ఒక్కటే మాట చెప్తాను ప్రియమైన దేవుని పిల్లలారా, మన మనసు మార్చుకొని దేవుని కోసం మనం బ్రతికామా? దేవుని దొక్కపెట్టే మనం మారామా? ఇదిగో యుగ యుగాలు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఇక్కడ దొక్కపెట్టుకుంటూ ఈ జీవితం అంతా కూడా దేవుని ఏడిపించుకుంటూనే బ్రతికావా? ఇక నీకు ఏడుపు తప్పదేక, నీకు యుగ యుగాలు దుఃఖము తప్పదు. నరకానికి వెళ్తే అక్కడ ఏముందట? ఏడుపును పండ్లు కొరుకుటయు. ఈ పనికి మాలిన వాణిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉండునని లేఖనాల్లో మనం చదవటం లేదా? యుగ యుగాలు ఆ దుఃఖం నువ్వు అనుభవించకుండా ఉండాలంటే, ఆ నరకంలో ఆ బాధలు పడకుండా ఉండాలంటే, ఈ లోకంలో ఉన్న ఈ స్వల్పకాలం, అల్పకాలం, ఈ దేవుడిచ్చిన కాలం మనకు ఎలాంటిది? స్వల్పమైనది, అల్పమైనది. ఈ అల్పకాలము పాప భోగాలకు స్వస్తి చెప్పి నీ ఆనందం కోసం బ్రతకడానికి ఇక్కడికి రాలేదు నువ్వు. దేవుని ఆనంద పెట్టడానికి వచ్చిన వాళ్ళం మనమంతా. దేవుని చిత్తాన్ని జరిగించి ఆయనకు సంతోషాన్ని కలిగించవలసిన వాళ్ళం మనమంతా. దేవుని సంతోషాన్ని కలిగించవలసిన మనం ఏంటండి పిచ్చి పనులు చేయకూడదు ప్రియులారా? తండ్రికి దూరంగా బ్రతుకుతున్నారా? దుర్వ్యాపారాలు చేస్తున్నారా? ఆ తప్పిపోయిన కుమారుడు మాదిరిగా దేవునికి బాధ కలిగిస్తున్నాము మనం? ఒకసారి వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి, తప్పులుంటే సరిదిద్దుకోవాలి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. నీవు దేవునిని దుఃఖపరుచుచున్నావా లేదా ఆనందపరుచుచున్నావా? మొదట్లో మీకు చెప్పాను కొలసీ పత్రిక 1:9-12 వచనాల్లో, అన్ని విషయములలో మీరు ఆయనను సంతోషపరచవలెను. అన్ని విషయాలలో, మన చూపులో, మన చూపు వలన దేవునికి ఏమి రావాలి? సంతోషం. అవునా? మన చూపు, మన మాటల వలన దేవునికి ఏమి రావాలి? సంతోషం. మన నడక వలన దేవునికి ఏమి రావాలి? సంతోషం. మన ప్రవర్తన వలన దేవునికి సంతోషం కలగాలి తప్ప ఆయనను ఎప్పుడు కూడా దుఃఖపెట్టే పిల్లలుగా మనం బ్రతకకూడదు. ఇక్కడ దుఃఖపెట్టామా, ఇక నరకంలో యుగయుగాలు దుఃఖపడక, కన్నీరు కార్చక, ఏమండి ఏడవక తప్పదు. ఆ భయంకరమైన పరిస్థితి నుండి మనం తప్పింపబడాలంటే మారు మనసు నుండి దేవుని కొరకు మనం ఉన్నతంగా బ్రతుకుతూ ఆయనకు సంతోషం కలిగించే కార్యక్రమాలు మనం నిత్యము చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను నాయన, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయండి. ఈరోజు నాయన నీ పిల్లలైన వారు ఎందరో నీ మాట వినక లోకంలో ఉన్న వాటిని ప్రేమించి నీకు దూరమై వ్యర్థమైన దుర్వ్యాపారాలలో ఉంటూ నిన్ను దుఃఖపెడుతున్న సంగతి మీ వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం. సమాజాన్ని చూసి మేము అర్థం చేసుకుంటున్నాం. దుఃఖపరిచే పిల్లలుగా మేము కాక నిన్ను అన్ని విషయాలలో సంతోషపరిచే పిల్లలుగా మేము ఉండేటట్లుగా మమ్మల్ని దీవించమని మేము వేడుకొనుచున్నాం. మంచి మాటలు మాకు ఇచ్చారు. ఈ మాటలు విన్న మీ పిల్లలందరినీ ఆశీర్వదించి మీ కృపకు పాత్రులుగా చేయండి. నీకు సంతోషాన్ని కలిగించే వాళ్ళంగానే ఈ లోకంలో ఉన్నంతకాలం మేము బ్రతుకులాగున సహాయం చేయమని కోరుతూ మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.